नमस्ते अंदर की नमस्कार कुवैट को फिलिपिन तन ओक कार्मिक षरत विधिस्ट अलागे मे 15 तरवा फिलिपिन को संबंधी अधिकार बृंदम कार्मिक संबंधी विषय चर्चा की कुवैट रानुंदी तरुण फिलिपिन देश तम ओक कार्मिक पंपे को षरत विधि स्थाक विवराल प्रकार కార్మికులు మరియు కువైట్ యజమానికి మధ్య ఒప్పందం వ్యవధి 2 సంవత్సరాలు ఉండాలని చెప్పి అలాగే 2 సంవత్సరాల తర్వాత ఫిలిపిన్ అధికారుల ఆమోదం తర్వాత ఒప్పందం రెన్యువల్ అవుతుందని చెప్పి తెలిపారు. ఎప్పుడైతే ఒక ఫిలిపిన్ కార్మికుడు కువైట్కు వచ్చిన తర్వాత అతని 2 సంవత్సరాల అగ్రిమెంట్ పూర్తయిన తర్వాత ఫిలిపిన్ ఎంబసీకి వెళ్లి నాకు ఆ ఇల్లు గాని ఆ కంపెనీ గాని లేకపోతే తాను పనిచేసి యజమాని మంచివాడని చెప్పిన తర్వాత ఆ యొక్క కాంట్రాక్ట్ ఏదైతే ఒప్పందం ఉందో దాన్ని రెన్యువల్ చేస్తామని చెప్పి ఫిలిపిన్ అధికారులు తెలిపారు. అలాగే రోజుకు 8 గంటల పని ఉండాలని చెప్పి వారానికి ఒక రోజు విశ్రాంతి ఉండాలని చెప్పి షరతులో విధించింది. అలాగే ప్రమాద మరియు జీవిత బీమా మరియు అలాగే కార్మికుడికి గాని కార్మికురాలికి గాని అనారోగ్యం వస్తే ఉచితంగా చికిత్స చేయించాలని చెప్పి ఆహారం వసతి రవాణా భత్యం అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కువైట్కు వస్తూ ఉన్న ప్రతి ఒక్క ప్రవాసుడు ఇబ్బంది పడేది ఎక్కడంటే వచ్చిన తర్వాత తమ యొక్క యజమానులు పాస్పోర్ట్ను లాక్కుంటూ ఉంటారు. ఆ యొక్క పాస్పోర్ట్ను తమ యొక్క కార్మికుల వద్దే ఉంచాలని చెప్పి కువైట్ యజమానులు తీసుకోవద్దని చెప్పి షరతుల్లో విధించింది. అలాగే కువైట్ లో మనం చూసుకుంటే శ్రమ దోపిడి ఎక్కువగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇళ్లల్లో పనిచేసే కార్మికులు మనం చూసుకుంటే రాత్రింబవళ్లు పనిచేస్తూ ఉంటారు. అదనంగా వారికి ఒక్క మియా ఫిల్స్ కూడా అయితే చెల్లించరు. అలాగే గృహ కార్మికులు గాని బయట పనిచేస్తూ ఉన్న ఫిలిపిన్ కార్మికులు అదనంగా పనిచేస్తే అదనపు గంటలకు రుజుము చెల్లించాలని చెప్పి తెలపడం జరిగింది. అలాగే ఒక షరతులకు కువైట్ ఒప్పుకుంటుందా, ఒకవేళ ఒప్పుకుంటే పక్కన ఉన్న దేశాలు పక్కన ఉన్న ప్రవాస కార్మికులు కూడా ఇదే అమలు చేయాలని చెప్పి కోరతారు. కాబట్టి ఇప్పుడు రానున్న రోజుల్లో జరుగుతూ ఉన్న సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి కువైట్ లో ఉన్న ఫిలిపిన్ కార్మికులు మరియు ఇతర దేశాల ప్రవాస కార్మికులు ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకవేళ కువైట్ అంగీకరిస్తే గాని మిగతా దేశాల ఎంబసీలు గాని ఆయా దేశాల అధికారులు మా యొక్క కార్మికులకు కూడా ఇదే అమలు చేయాలని చెప్పి కోరే అవకాశం ఉంటుందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది. మరి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.